లోకల్ బాడీ ఎలక్షన్ కానిచ్చి అధికార పిచ్చి పట్టుకున్నటువంటి జగన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం అవుతుంది. దానికి అనేక ఉదాహరణలు స్థానిక సంస్థల్లో ప్రతిపక్ష పార్టీల్ని నామినేషన్ కూడా ఇలా పంచాయతీ ప్రెసిడెంట్ల్ని ఎంపీటీసీల్ని జెడ్పీటీసీల్ని అట్లాగే తిరుపతి బై ఎలక్షన్ చూసాం. తిరుపతి బై ఎలక్షన్లో ఆ రోజు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి మంత్రులు కానీ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రివర్గం అంతా కూడా అక్కడ వాలిపోయి పక్క నియోజకవర్గాల నుంచి పక్క జిల్లాల నుంచి దొంగ ఓటర్లను తీసుకొచ్చి ఏ విధంగా బస్సుల్లో దింపి దొంగ ఓట్లు ఏంచి తిరుపతి బై ఎలక్షన్లో ఎంపీ బై ఎలక్షన్లో గెలిచారో మీడియా సాక్షిగాను చూసాం. ప్రజాస్వామ్యం అపహాసం అవటం అందరం చూసాం. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఈరోజు శాసనమండలి ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఎంత కక్కుర్తయా జగన్మోహన్ రెడ్డి నీకు, ఏంటి అధికార కాంక్ష నీకు? ఒకే భవం ప్రజల డబ్బు ఈ రాష్ట్రంలో మొత్తం లూటీ చేసావు. ఇవాళ నీ దెబ్బకి 2000 రూపాయల నోట్ అనేది కనీసం చూద్దామన్నా కనపడనటువంటి పరిస్థితి నీ దెబ్బకి ఇవాళ రాష్ట్రంలో వచ్చింది. నీ అధికార పిచ్చికి పంచాయతీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎంపీపీ బై ఎలక్షన్లు జరిగితే ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటేసి హక్కు కోల్పోయారు. పోటీ చేసే హక్కు కూడా రాజకీయ పార్టీలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఏంటి నువ్వు ఇవాళ పట్టభద్రుల రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో ఒక తిరుపతిలోనే 1000 ఓట్లు దొంగ ఓట్లు, ఒక ఆటో డ్రైవర్ ఆటో స్టాండ్లో దాదాపుగా 60 ఓట్లు, ఏంటిది 61 ఓట్లని ఆటో డ్రైవర్లు పెట్టావు? నీ వైసీపీ పార్టీ ఆఫీస్లో అఫీషియల్గా మా దగ్గర రికార్డు ఉంది, అఫీషియల్గా ఏదైతే మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన రికార్డు ప్రకారం ఆ వైసీపీ పార్టీ ఆ డోర్ నెంబరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ ఆఫీస్గా ఉంటే 48 ఓట్లు దాని మీద రిజిస్టర్ చేశావు. ఖాళీ స్థలంలో 16 ఓట్లు 10 ఓట్లు ఈ విధంగా ఒక చిన్న ఇంటిలో అంటే 20 గజాలు ఉన్నటువంటి ఇంటిలో 12 ఓట్లని రిజిస్టర్ చేస్తే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు కూడా వెళ్ళి అక్కడికి వెళ్ళి మీడియా సాక్షిగా చూపిస్తే నివ్వెరపోయింది మీడియా. అంటే ఎన్నికల్లో నీ అక్రమాలు ఇన్ని రకాలుగా చేయొచ్చా జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏ విధంగా ఎన్నికల్లో గెలుస్తూ ఉన్నావు? 2019లో అలా గెలిచావు, స్థానిక సంస్థల్లో అలాగే చేశావు, బై తిరుపతి ఎంపీ బై ఎలక్షన్లో అలాగే చేశావు, ఇప్పుడు చివరికి ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పోటీలో 10th క్లాస్ చదివిన వాళ్ళకి ఓటు హక్కు కల్పించినటువంటి ప్రబుద్ధుడండి జగన్మోహన్ రెడ్డి. మేము సాక్ష్యాధారాలతో సహా మా ఎమ్మెల్యే రామానాయుడు గారు, మాకు అక్కడ ఉన్నటువంటి సుగుణమ్మ గారు కానీ మా నాయకులు గారు కానీ స్పష్టంగా సాక్ష్యాధారాలతో సహా వాళ్ళ వాయిస్ రికార్డులు వాళ్ళు చదువుకున్నటువంటి ఒరిజినల్గా చదువుకున్నటువంటి 10th క్లాసా 5th క్లాసా అయ్యి వాళ్ళ డోర్ నెంబర్లు అన్నీ కూడా తీసుకెళ్ళి పోలీసులకు ఇచ్చాం, కలెక్టర్ గారికి ఇచ్చాం, ఎస్పీకి ఇచ్చాం. ఇక్కడ ఎన్నికల కమిషను ఎవరైతే ఎన్నికల కమిషనర్ గారు ఉన్నారో అమరావతిలో ఆయనకి ఇప్పటికీ మా ఎమ్మెల్సీ అశోక్ బాబు గారు కానీ మా వర్లా రామయ్య గారు కానీ మా లీగల్ సెల్ అడ్వకేట్స్ కానీ 9 కంప్లైంట్లు ఇప్పటికీ ఇవ్వటం జరిగింది. ఇంత ప్రజాస్వామ్యం కూని అవుతా ఉన్నా వ్యవస్థలన్నీ ఎందుకు పట్టనట్టు ఉన్నాయి? చాలా ఆశ్చర్యంగా ఉందండి. ఒక డమ్మీ ఓటు ఉంటేనే దాని మీద ప్రూఫులతో సాక్ష్యాధారాలతో కనుక పెడితే
ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అయ్యి దాన్ని మీద చర్యలు తీసుకుంటారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నాడు, గ్రాడ్యుయేట్ అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. ఆటో డ్రైవర్ సోదరుడు, పొంది చదువుకున్న ఆటో డ్రైవర్ అయితే పర్లా గ్రాడ్యుయేట్ అయితే. టెన్త్ క్లాస్ చదువుకున్న ఆటో డ్రైవర్ సోదరుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అధికార కాంక్షకి ఇవాళ గ్రాడ్యుయేట్ అయిపోయాడు. ఇవన్నీ మేము ఇచ్చిన కంప్లైంట్లు. మీరెందుకు ఎఫ్ఐఆర్ కట్టలేదు? మేము పోలీస్ అధికారులకి, తిరుపతికి ఎస్పీకి, అలాగే కలెక్టర్కి, మీ అందరికీ కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు న్యాయపరమైనటువంటి కేసులను ఎదుర్కోబోతా ఉన్నారు. మీరు ఏదైతే తాడేపల్లి ఆదేశాలను పాటించి మేము సాక్ష్యాధారాలతో ఇచ్చినటువంటి జినియను ఇష్యూస్ పైన కూడా ఎఫ్ఐఆర్ కట్టకుండా తాత్పర్యం చేస్తూ ఉన్నారో, మీ మీద ప్రైవేట్ కంప్లైంట్లు, ప్రైవేట్ కేసులు వేస్తాము. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఒక ఎలక్ట్రిసిటీ ఏఐ దాదాపు 2000 సంతకాలు పెట్టాడు అటెస్టేషన్. అంటే ఆయనల్ని సంప్రదిస్తే నేను ఒక 10 15 పెట్టానండి, మొత్తం కూడా నా స్టాంపు నా సంతకంలో పోర్చరీ చేసి పెట్టేశారని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఐ చెప్తా ఉన్నాడు. అట్లాగే ఒక ఎంఆర్ఓ, తిరుపతి ఎంఆర్ఓ, ఆయన సంతకాన్ని కూడా పోర్చరీ చేశారు. ఏ విధంగా, ఏంటిది? ఒక మేస్టియల్ పవర్స్ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారి సంతకాలను కూడా పోర్చరీ చేశారంటే ఏ విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన? జగన్మోహన్ రెడ్డి అధికార కాంక్ష, అధికార పిచ్చ. దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే, తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇద్దరు కార్పొరేటర్లు, వీళ్ళు గత 2 సంవత్సరాల కిందట జరిగినటువంటి ఎన్నికల్లో వీళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో, వీళ్ళ ఆస్తులు, వీళ్ళ క్వాలిఫికేషన్ ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఆ రోజున ఇంటర్మీడియట్ అని చెప్పి స్పష్టంగా ఇచ్చారు. వార్డు నెంబరు 8వ నెంబరు డివిజను కార్పొరేటరు టి మునిరామరెడ్డి. ఈ కార్పొరేటరు ఇతని క్వాలిఫికేషను ఇంటర్మీడియట్ అని చెప్పి ఇది తిరుపతి మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి అఫీషియల్ పబ్లికేషన్ చేసినటువంటి డాక్యుమెంటు. అప్పుడు ఇంటర్మీడియట్ ఉంది, మొన్న కార్పొరేటర్గా ఇతను కంటెస్ట్ చేసినప్పుడు. ఇప్పుడు వైసీపీకి ఎమ్మెల్సీ ఎలక్షన్లు అవసరం వచ్చేటప్పటికి ఇతను గ్రాడ్యుయేట్ అయిపోయాడు. అంటే ఈ రాజారెడ్డి రాజ్యాంగంలో ఇంటర్మీడియట్ కూడా గ్రాడ్యుయేట్ అయిపోయే అవకాశం ఎలా వచ్చింది? అదేమన్నా చట్టం చేశారా జగన్మోహన్ రెడ్డి? నీ విద్యాశాఖ మంత్రి, నీ సకల సలహాలు ఇచ్చే సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు చెప్పాల. అట్లాగే 12వ డివిజన్ కార్పొరేటరు పిఎస్ బాబు, ఇతను కూడా క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్. ఎప్పుడు ఇది వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో, ఇది మేము టీడీపీ సంబంధించిన అఫిడవిట్ కాదు, ఇది వాళ్ళు ఎన్నికల్లో కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినప్పుడు ఇచ్చినటువంటి అఫిడవిట్ డిక్లరేషన్లో వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ అని ఇచ్చి, ఇవాళ వైసీపీకి గ్రాడ్యుయేట్స్ అవసరమైన నాటికి వీళ్ళే గ్రాడ్యుయేట్లుగా మారిపోయారు, పట్టభద్రులుగా మారిపోయారు.